కృష్ణుడి గ్లాస్ హౌస్లోకి వెళ్తే అన్నీ కృష్ణుడే. మనం అలాగే గ్లాస్ హౌస్లోకి వెళ్ళాలి. గ్లాస్ హౌస్లోకి ప్రేమతోటి వెళ్తే అంతా ప్రేమే కురిసిపోతుంది. ఈ సంసారం గ్లాస్ హౌస్ లాంటిది. దీంట్లోకి ఆ రకంగా వెళ్ళాలి కానీ ఆ నెగిటివ్ ఇమోషన్స్ తోటి అసలు ఈ సంసారంలో అడుగు పెట్టనే రాదు. ఆ కుక్కలాగా బతకూడదు, ఆ కుక్కలాగా అవ్వకూడదు, కృష్ణుడిలాగా అవ్వాలి. సో ఆత్మైవేదం సర్వం. సో అంతిమంగా ఏ మూలతత్వము నా స్వరూపమై ఉన్నదో అది తెలుసుకోవాలి. నేను అంటే దేహేంద్రియాదులతోటి మమేకమైన పరిచ్ఛిన్న వ్యక్తిత్వాన్ని నేనని అనుకునే రాదు అసలు. నేను అంటే ఆ స్పేస్ లైక్, ఐఆమ్ స్పేస్ లైక్. నేను స్పేస్ లాంటివాడిని. ఆకాశ, ఆకాశ ధ్యానం. కాశీ అంటే అదే, ప్రకాశం ఉన్నా ఆకాశం ఉన్నా ఆ త్రా ఉపసర్గలు తీసేస్తే కూడా అదే అర్థం. దట్ ఈస్ ది కాశీ. మనం కాశీ పంచికలో చూసాము. సో కాశీ పంచికం పుస్తకం కూడా రాబోతోంది, మీరు చూద్దరు కానీ. సో దట్ ఈస్ ది కాశీ. కనుక ఆ ప్రకాశము, నేను ప్రకాశ స్వరూపుడను, స్పేస్ లైక్ అవేర్నెస్, ఐఆమ్ దాట్, నేను చిన్మయుడను అని మన గోల్స్, యూనివర్సల్ గోల్స్ ఉండాలి. మన విషన్, యూనివర్సల్ విషన్ ఉండాలి, బ్రోకెన్ విషన్ ఉండరాదు. అలాగ ఆత్మస్వరూపాన్ని ఎప్పుడైతే వీడు తెలుసుకుంటాడో అప్పుడు ఈ వికల్పాలన్నీ పోతాయి. రజ్జు స్వరూపాన్ని తెలుసుకుంటే సర్పాది వికల్పాలు పోయినట్టుగా ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నప్పుడు అన్ని వికల్పాలు పోతాయి. మైకి సరిగ్గా వస్తుందా? ఓకే. తర్వాత శ్లోకం. ప్రాణాదిభిరనంతైశ్చ భావైరేతైర్వికల్పితః మాయైషా తస్య దేవస్య యయా సమ్మోహిత స్వయం. ఇప్పుడు చూడండి, గ్లాస్ హౌస్ లోకి వెళ్ళినటువంటి కుక్క అనేక శత్రువులని భావన చేస్తుంది. వీళ్ళందరూ నాకు శత్రువులు అని శత్రువులను భావన చేస్తుంది. అక్కడ ఎన్ని కుక్కలు ఉన్నాయి? ఒకే కుక్క ఉన్నది, ఒకే ప్రాణి ఉన్నది, ఒకే ప్రాణి, అనంత ప్రాణులు ఉన్నాయి అని ముందు భేదాన్ని దర్శిస్తుంది. ఏమండి, ఈ భేదం ఎక్కడి నుంచి వచ్చింది? గ్లాసెస్లోంచి వచ్చిందా, లేకపోతే గ్లాసెస్ చెప్తున్నాయా ఇన్ని ప్రాణులు ఉన్నాయని, లేకపోతే గ్లాసెస్లో ఉండే ఇమేజెస్ చెప్తున్నాయా? అవేం చెప్పవు. ఇది దీని అజ్ఞానమే అలా అనిపిస్తుంది. ఈ కుక్క అనంతములైన ఇతర ప్రాణులను ఉన్నాయి, నాకంటే భిన్నంగా ఉన్నాయి అని భావన చేస్తుంది. అది ప్రథమ వికల్పం, భేదరూపమైన వికల్పం. ఆ తర్వాత ఈ కుక్కలన్నీ నా మీద పడి నన్నేమో ద్వేషంతో చూస్తున్నాయి అని నెక్స్ట్ వికల్పం. ఆ తర్వాత ఇవన్నీ నన్ను కొరకడానికి మీదకు వస్తున్నాయి అని ఇంకో వికల్పం. ఉరుకుతుంది, ఉరికితే అవన్నీ దీని మీద ఉరుకుతాయి. ఇగో ఇవన్నీ నన్ను ఉరకడానికి వస్తున్నాయి అని వికల్పం. ఇలాంటి వికల్పాలన్నీ ఆ కుక్కే కల్పించుకుంటుంది. ఇప్పుడు ఆ కుక్క ఎలా కల్పించింది వీటన్నింటినీ? తన అజ్ఞానం నుంచి కల్పించింది. కల్పించుకున్నది ఎవరు? కుక్క. ఎలా కల్పించింది? అజ్ఞానం వల్ల కల్పించుకుంది. తను కల్పించుకున్న వికల్పాలను చూసి తనే మోహపడుతుంది. అది చూసారా? తను కల్పించుకున్న వికల్పాలను చూసి తనే మోహపడ్డము అంటే, ఇప్పుడు ద్వైతులు అడుగుతారు, ఈ అజ్ఞానం వల్ల ఈ భేదాన్ని కల్పించాడు అంటున్నావు కదా, కల్పించింది ఎవడు? జీవుడు. అంటే వాడే కల్పించుకుని వాడే తన కల్పనకి తానే మోసపోతున్నాడా అని అదో పెద్ద పూర్వపక్షం కింద అడుగుతారు. బట్ ద ట్రూత్ ఈస్ దాట్. సో ఒక పిల్లవాడు అద్దంలో చూస్తాడు, తన ముఖం కనపడుతుంది, ఇంకా పుట్టి వెంట్రుకలు అవ్వలేదు, ఆ జుట్టు అంత ఎక్కువగా ఉంటుంది పిల్లవాడికి, ఆ జుట్టు పట్టుకునే ప్రయత్నం చేస్తాడు ప్రేమతో. ఆ జుట్టు పట్టు పిల్ల నవ్వుతాడు, ఆ పిల్లవాడు కూడా నవ్వుతాడు, ఆ జుట్టు పట్టుకుందామని ప్రయత్నం చేస్తాడు. అలా చేయి చాపినప్పుడల్లా చేయి వెళ్ళి అద్దానికి తగులుతూ ఉంటుంది, తగిలినప్పుడల్లా దెబ్బ తగులుతుంది, మళ్ళీ చేయి వెనక్కి లాగేసుకుంటాడు. ఎందుకంటే ఇలా అనేప్పటికి చేతికి దెబ్బ తగులుతుంది, వెనక్కి లాగేసుకుంటాడు, మళ్ళీ ట్రై చేస్తాడు, మళ్ళీ ట్రై చేస్తాడు. అప్పుడు తల్లి చూస్తుంది, తల్లి చూసి అనా జుట్టు పట్టుకునే ఉపాయం నేను చెప్తాను నీకు అని వాడి చేయిని ఇలా పట్టేస్తుంది, ఇలా పట్టుకుంటాడు. పట్టుకోగానే మహానందాన్ని కలుగుతుంది, ఎందుకంటే జుట్టు పట్టేసుకున్నాడు ఎదరవాడి. ఇట్ వర్క్స్ లైక్ దాట్. నిజంగా
తెలుసుకోవడం కొంత కష్టం అనిపించవచ్చు. ఎందుకంటే దేహాభిమానం చేత నేను సర్వము కంటే భిన్నంగా ఉన్నాను అనే భేద దృష్టి మనలో బాగా గట్టిగా బిగుసుకుపోయి ఉండడం చేత ఎదురుకుండా ఉన్నవాడు నేను ఒకే ఆత్మ అని తెలుసుకోవడం కష్టం అవుతుంది తప్ప ఒక సత్యమైతే అదే. కాబట్టి వీడు ఈ ఆత్మని కల్పనలు మొదలు పెడతాడు. ఈ కల్పనలన్నింటిలోకి మొట్టమొదటి కల్పన ఏమిటంటే దేవుడు. ప్రాణ అంటే దేవుడు, హిరణ్యగర్భ ప్రాణాది హిరణంత ఇచ్చారుంది కదా దేవుడు అని ఒకటి కల్పిస్తాడు. ఎవరి దేవుడు? ఆత్మయ. ఇప్పుడు గ్లాస్ హౌస్లో ఉన్న కుక్క ఇంకో కుక్కను చూసి నాకు శత్రువు అని కల్పించింది. ఈ శత్రువు ఎవరు? తనే. తనే తనకు తన అజ్ఞానం చేత తన శత్రువులో భాషించింది. తనే భాషిస్తాను అంటే తనకంటే ఇంక వేరే ఏమీ లేదు ఆ గ్లాస్ హౌస్లో. అలాగే ఆత్మ తప్ప ఇంకేమీ లేదు. మీరు నిద్ర లేచారండి, నిద్ర లేవగానే మొట్టమొదట అనుభవానికి వచ్చినది ఏమిటి? ప్రైమార్డియల్ ఇంటెలిజెన్స్, ఆ మూలంలో ఉన్న మౌలికమైన ఎరుక చైతన్యం వచ్చింది. ఇప్పుడు మీరు దేవుడు అన్నారు. ఆ దేవుడు ఎప్పుడు వచ్చాడు? ఎక్కడి నుంచి వచ్చాడు? ఎప్పుడు వచ్చాడంటే ఆ ప్రైమార్డియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక వచ్చాడు, అంతకుముందు లేడు. వేర్ ఆర్ యువర్ గాడ్స్ వెన్ యువర్ స్లీపింగ్ వేర్ ఆర్ యువర్ గాడ్స్ వాట్ ఆర్ యూ బిఫోర్ యువర్ వెన్ యువర్ స్లీపింగ్ సో ఒక క్యాథలిక్ బిషప్ తోటి నాకు చిన్న సమావేశమైంది. అతను మంచి, అతను పెద్ద మనస్సు కలవాడు, ఉదార స్వభావుడు, అందుగురించే సమావేశమైంది. అతను అన్నాడు, యూ హ్యావ్ టు నో గాడ్ అండ్ గాడ్స్ సన్ అని అన్నాడు. నేనన్నాను, ఐ అప్రిషియేట్ ఇట్, ట్రూ, బట్ ఈవేళ పొద్దున్న నువ్వు నిద్ర లేవడానికి ముందు వెర్ ఈజ్ యువర్ గాడ్ అండ్ యువర్ గాడ్స్ సన్ అని అడిగాను. వేరు వేర్ ఈజ్ యువర్ గాడ్ అండ్ వేర్ ఈజ్ గాడ్స్ సన్ నిద్ర లేవడానికి ముందు వేరే అని అడిగారు. మరొకడైతే హెవెన్లో ఉన్నారని చెప్పుండేవాడు, కానీ అతను వివేకం గలవాడు కనుక ఆలోచించాడు. వాట్ ఆర్ యు ట్రయింగ్ టు సే అన్నాడు. నేను గాడ్ అండ్ గాడ్ సన్ ఫస్ట్ వచ్చారా, ఐయామ్ ఫస్ట్ వచ్చిందా నిద్ర లేచిన తర్వాత? ఐయామ్ ఫస్ట్ వచ్చింది. అండ్ బిఫోర్ ది ఐయామ్, ఐయామ్ అహమస్మి రావడానికి ముందు వెర్ ఈజ్ యువర్ గాడ్ అని చెప్పి, ఓ యు ఆర్ ఎ హిందూ ఫిలాసఫర్. యా, ఐఎమ్ ఎ హిందూ ఫిలాసఫర్. ట్రూ. కాబట్టి సో దేవుడని మీరు అన్నారే, దేవుడని మీరు అన్నది ఇట్ ఈజ్ యువర్ ఓన్ హిస్ సెల్ఫ్. మరి నా సెల్ఫ్ అయితే నాకు తెలియలేదు. అదే మరి అజ్ఞాత ఆత్మ ఈశ్వర. సో ది గాడ్ ఈజ్ యువర్ ఓన్ హిడెన్ సెల్ఫ్. అక్కడ అది ప్రథమ వికల్పం. ఈ వికల్పాలలో వికల్పము అంటే సూపర్ ఇంపోజిషన్, అధ్యారోపం. ఈ వికల్పాలలో మొట్టమొదటి వికల్పం ఏమిటి? ప్రాణ. ప్రాణ అంటే హిరణ్య గర్భ అని అర్థం. హిరణ్య గర్భి వస్తాయి ఈ వికల్పాలన్నీ. దేవుడు అని అంటాడు. దేవుడు అన్న వెంటనే దెయ్యము అని ఇంకొకటి అంటాడు. నిజానికి మేము చిన్నప్పుడు చదివాం తెలుగులో, దేవుడు ప్రకృతి, దెయ్యము వికృతి. అంటే ఏమిటి? భాష మారింది కానీ అర్థం ఒకటే అని అర్థం. రెండుగా అర్థం ఒకటే. దెయ్యము అని ఒకటి కల్పిస్తాడు. వీడు కల్పించిన దెయ్యం ఎవరో కాదు, వీడే. వీడే దెయ్యం. ఇప్పుడు మీకు ఒక మాట చెప్తానండి, ఈ ఇంట్లో దెయ్యం ఉందని పెట్టాడు. అందరూ విశ్రాంతిగా హ్యాపీగా జీవిస్తున్నారు. జీవిస్తుంటే మన ఇంట్లో దెయ్యం ఉందని వీడు మొదలుపెట్టాడు. మొదలుపెట్టి పూజ అన్నాడు, ఇదన్నాడు, అదన్నాడు, 6 మాసాలు ఇల్లు ఇల్లు పెట్టేద్దామన్నాడు. ఇంట్లో వాళ్ళందరినీ నిలబడినివ్వకుండా ఇల్లు ఖాళీ చేయించి ఎక్కడికో వెళ్ళాడు. ఎవడు దెయ్యం? వీడే దెయ్యం. వీడు దెయ్యం. వీడికంటే భిన్నంగా ఏ దెయ్యము లేదు. వీడే శని. శని అని చెవిలో ఇల్లు కట్టుకుని పోరుతున్నాడు. వీడే శని. ఇంకా వేరే శని ఎవడు? వీడే శని. ఎన్ని వికల్పాలు అయితే ఉన్నాయో అన్ని. ఇప్పుడు మీరు శత్రుభావం చేస్తారు, వాడు శత్రువు అని వెళ్ళి కోర్టులో వాడి మీద కేసెస్ వస్తారు. ఇప్పుడు ఎవరు మీ శత్రువు? వాడా? మీరు మీ శత్రువు. ఓ ఫిలాసఫర్ అన్నాడు, ఐ డిస్కవర్డ్ మై ఎనిమీ, దట్ ఈజ్ మై సెల్ఫ్ అన్నాడు. ఎవడో ఆ ఫిలాసఫర్ పేరు గుర్తులేదు నాకు, అలా అన్నాడు ఆయన. ఐ డిస్కవర్డ్ మై ఎనిమీ, దట్ ఈజ్ మై సెల్ఫ్.
యూ కెన్ బి ఫ్రెండ్ టు యువర్ సెల్ఫ్ ఆల్సో, యూ నీడ్ నాట్ బి ఎనిమీ. ఇన్ని వికల్పాలు చేసుకుంటాడు. ఇదంతా మాయ. మాయేష తస్య దేవస్య, ఆ స్వయం ప్రకాశ ఆత్మదేవుని యొక్క మాయ. ఇక్కడ దేవుడు అంటే ఆత్మదేవుడు, స్వయం ప్రకాశ స్వరూపుడు, ఆయన మాయ. అయితే మరి ఈ మాయ, ఈ మాయ చేత దేవుడు, ఇది ఒక పెద్ద పూర్వపక్షం, ద్వైతుల పూర్వపక్షం. ద్వైతుల పూర్వపక్షాలు ఇలాగే ఉంటాయి, విని వాళ్ళకి సూపర్ఫిషియల్గా ఉన్న వాళ్ళకి చాలా ఇంప్రెసివ్గా కూడా ఉంటాయి. ఆ పూర్వపక్షం ఏంటంటే, జీవుడే దేవుడు అన్నావు కదా, మరి జీవుడే దేవుడైతే జీవుడు తాను జీవుడని, తాను దేవుడని ఎందుకు తెలుసుకోలేకపోతున్నాడో చెప్పండి, అజ్ఞానం చేత. అయితే ఇప్పుడు ఈ అజ్ఞానం ఎవరికంటావు, జీవుడు కంటావా దేవుడు కంటావా? అంటే జీవుడికే, దేవుడికన్నా ఎలా అంటాడు, జీవుడికే. మరి జీవుడికి అజ్ఞానం ఉంటే జీవుడే దేవుడు ఎలా అయ్యాడు? బా, ఎంత పెద్ద పూర్వపక్షం వేసేసాడు. కాదు, దేవుడికే అజ్ఞానం అంటే దేవుడికి అజ్ఞానం ఏమిట్రా? మా ఏష తస్య దేవస్య, ఆ దేవుడి యొక్క మాయయే. ఏమంటే మాయ అన్నారు, అజ్ఞానం అన్నారు. చూడండి, ఓ లెవెల్లో డిఫరెన్స్ మెయింటైన్ చేస్తాం, ఇంకో లెవెల్లో డిఫరెన్స్ తీసిపారేస్తాం. సమష్టిగా ఉన్నప్పుడు మాయ అన్నాం, వ్యష్టిగా ఉన్నప్పుడు అజ్ఞానం అన్నాం. సమష్టి వ్యష్టి కల్పన అంటుంటే ఇంక మాయ అజ్ఞానం అవుతుంది, అజ్ఞానమే మాయ అవుతుంది. మాయేష తస్య దేవస్య ఇంకో పూర్వపక్షం. అయితే ఇప్పుడు ఈ మా ఈ అజ్ఞానం చేత నువ్వు వ్యామోహితుడయ్యేది ఎవడు? అది కూడా దేవుడేనా? ఎస్. సో యయా సమ్మోహిత స్వయం, ఈ అజ్ఞానం చేత ఆత్మదేవుడు అజ్ఞానాన్ని కల్పించుకుని, ఆ అజ్ఞానం చేత తానే వ్యామోహాన్ని పొంది తానే సంసార దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. అంటే అది ఇప్పుడు మనం కూడా అంటే, ఇప్పుడు వీడు ఏదో ఒక కల్పన చేసుకుంటాడు, ఆ కల్పన చేసుకుని ఆ కల్పన యొక్క బరువు కింద నలిగి నలిగి దుఃఖాన్ని అనుభవించి అనుభవిస్తాడు. ఆ కల్పనని విధులు పెట్టినాక మరుక్షణం ఆ దుఃఖం అంతా అవతలిపోయిందంటే, ఇప్పుడు ఈ కల్పన చేసుకున్నది ఎవడు? వీడే. దాని దుఃఖాన్ని అనుభవించింది ఎవడు? వీడే. బయటపడ్డది ఎవరు? వీడే. అన్ని వీడే. కాబట్టి ఇదే మరి, దీన్నే మాయా అంటారు. అంచేతనే మాయా అనే పదాన్ని వాడారు. ఇట్స్ ఆల్ మ్యాజిక్. సో యూ క్రియేట్ యువర్ ఓన్ సఫరింగ్, యు ఆర్ యువర్ ఓన్ ఎనిమీ. కానీ ఎవడు ఎవడికి తనకు తాను శత్రువు అవ్వాలని ఎవడో అనుకోడు. కానీ అల్టిమేట్గా దట్ ఈస్ హౌ పీపుల్ ఫంక్షన్. మనకి మనమే శత్రువులని. అవతారికి చూద్దాము. యద్యాత్మా ఏక ఏవేతి నిశ్చయ కథం ప్రాణాదిభిః అనంతైర్భావైః ఏతైః సంసార రక్షణైః వికల్పితః ఇత్యుచ్యతే. కాబట్టి ఆత్మ ఒక్కటియే. ఆత్మా ఏకః ఏవ, ఆత్మ అద్వితీయము, రెండవది లేనిది. ఇది నిశ్చయః, ఇది పరమ సిద్ధాంతం, పరిషత్ సిద్ధాంతం ఇది. మరైతే ఇక్కడ ప్రాణశబ్దం చేత హిరణ్య గర్భుని తీసుకోండి. హిరణ్య గర్భ, హైరణ్య గర్భులు అని హిరణ్య గర్భవాదులు ఉన్నారు. ఇప్పుడు పతంజలి మహర్షి ఆయన హైరణ్య గర్భుడు అంటే, ఇప్పుడు సనాతన, ఇప్పుడు ఆర్య సమాజులు ఉన్నారనుకోండి, వాళ్ళు కూడా హైరణ్య గర్భులు. పతంజలి మహర్షి యొక్క యోగశాస్త్రం చూసినట్లయితే అక్కడ మామూలుగా వైష్ణవులు దేన్ని విష్ణువుని పిలుచుకుంటారో, శైవులు దేన్ని శివుడిని పిలుచుకుంటారో, దాన్ని వైదికులు హిరణ్య గర్భ అని పిలుస్తారు. ఇంకేతనే మీరు ఎక్కడైనా ఆర్య సమాజ మీటింగ్కి వెళ్తే వాళ్ళు హిరణ్య గర్భ సూక్తాన్ని పఠిస్తారు. హిరణ్య గర్భ సమవర్తతాగ్రే భూతస్య జాతపతిరేక ఆసీత్ సదాధార పృథివీంద్యాముతే మాం కస్మై దేవాయ హవిషా విధేమ అని ఇంక ఇలాగా వస్తాయి మంత్రం. సో ఆ హిరణ్య గర్భీయులు అనమాట. అంటే హిరణ్య గర్భుడు ఏకేశ్వరుడు. అది ఇన్ని బ్రహ్మ విష్ణు మహేశ్వర విభాగం ఉండదు. ఆ విభాగం పురాణాల నుంచి వచ్చింది. వైదిక హిరణ్య గర్భుణ్ణే పురాణాలు మూడు కింద మనకి ప్రతిపాదిస్తాయి. కర్త, భర్త, హర్త కింద ఒకే హిరణ్య గర్భుడు. కాబట్టి ఆర్య సమాజ వాళ్ళు ఈ పురాణాల దేవుళ్ళని వాళ్ళు ఆరాధించరు. వాళ్ళు హిరణ్య గర్భుని ఆరాధిస్తారు. ఆయన ఈశ్వరుడు, ఆయన ఈ జగత్తు కంటే భిన్నంగా ఉంటాడు, ఈ జగత్తును సృష్టిస్తాడు,
జీవులందరూ భిన్నంగా ఉంటారు అని వాళ్ళు ఆరాధిస్తారు. అలా ఆరాధిస్తారు. గాడ్ అండి, హిరణ్యగర్భుడు అంటే గాడ్. క్రిస్టియన్స్ ఎవళ్ళని గాడ్ అంటారో, ముస్లిమ్స్ ఎవళ్ళని అల్లా అంటారో, వాళ్ళని వైదికులు హిరణ్యగర్భుడు అంటారు. ప్రారంభం ఏంటంటే భారతదేశంలో వైదికులకి హిరణ్యగర్భుడు చెప్పాల్సి ఉంటుంది. వీళ్ళకి తెలుసు ఉండాలి హిరణ్యగర్భుడు, తెలీదు చెప్పాలి అయ్యా హిరణ్యగర్భుడని వర్ణి. ఎందుకంటే పురాణ వాంగ్మయం వచ్చి కత్తి పారేసింది అంత. నేను ఈ ట్రినిటీ వచ్చి పడింది, విష్ణు బ్రహ్మగారు విష్ణువు శివుడు. లిటరల్గా తీసుకుంటారు అంటే అక్షరశ తీసుకుంటారు. బ్రహ్మగారికి నాలుగు ముఖాలు ఉన్నాయి అంటే నిజంగా అక్షరశ నాలుగు ముఖాలు తీసేసుకుంటారు. ఏమంటే వాడు ఆ సినిమా డైరెక్టర్, సినిమా వాళ్ళు దీంట్లో ప్రవేశిస్తారు, వాళ్ళకి టాపిక్స్ లేకుండా దీంట్లో ప్రవేశిస్తారు. ఇది ఒక ప్రాబ్లం. ఈ ప్రాబ్లము దానివల్ల హిందూ ధర్మానికి చాలా హాని కూడా కలుగుతుంది. ఎందుకంటే సినిమా వాడు ప్రవేశిస్తే వాడు అడాప్టేషన్ టు ది స్క్రీన్ అని, స్క్రిప్ట్ రైటింగ్ అని అవన్నీ ఉంటాయి. వాడు దాన్ని అడాప్ట్ చేయాలి, ఉన్నది ఉన్నట్టుగా వాడు చెప్పలేడు, అడాప్ట్ చేయాలి. వాడు ఆ మైక్, వాడికి ప్రతి సంవత్సరము ఈ దీన్ని ఏమంటారు, ఈ రంగులు వేసేవాడిని ఏమంటారు, ఇది మేకప్, వాడికి ఒక ప్రైజ్ ఒకటి ఇస్తారు. ఆస్కార్లో కూడా ఉంది మేకప్ వాడికి ప్రైజ్. మన ఈ నంది అవార్డ్స్లో కూడా మేకప్కి ఒక ప్రైజ్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఏమిటి, ఓ మామూలు మనిషిని పట్టుకుని చతుర్ముఖ బ్రహ్మలా వీడు మేకప్ చేయాలి, చేస్తాడు. వాడు ఏం చేస్తాడంటే ఒక ముఖం మామూలు ముఖం దానికి గడ్డం అది పెడతాడు, ఇంకో మూడు ముఖాలు తగిలిస్తాడు, అట్టతో తగిలిస్తాడు. వాటికి చర్మం రంగు అది వేసి అవి మామూలు ముఖాల్లో కనపడేట్లా చేస్తాడు. అది మనం చూసి ఇదిగో బ్రహ్మగారని అనుకుంటూ ఉంటాం. నిజంగా బ్రహ్మగారు అంటే ఇలాగే ఒక ఆయన పొట్టమంచి కట్టుకుని నాలుగు ముఖాలు పెట్టుకుని ఉంటాడని మనం అనుకుంటూ ఉంటాం. అనుకుంటుంటే ఈ లోపల జోక్స్ వేసి వాళ్ళు ఉంటారు. బ్రహ్మగారు తరగడా పెట్టుకుంటే ఏ తలకాయ కింద పెట్టుకుంటాడు అని వీడు జోక్ ఒకటి వేస్తాడు అని ఇలాగ మొదలవుతుంది. గణేష్ మీద ఎన్నెన్ని జోక్స్, బ్రహ్మగారి మీద జోక్స్, ఏవేవో ఈ కార్టూనిస్టులు వీళ్ళందరూ జోక్లు వేసుకుంటూ పోతారు. అప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి, సొసైటీ ఫర్ సొసైటీ ఎగెనెస్ట్ డిఫమేషన్ ఆఫ్ హిందూ రిలీజియన్ అని సొసైటీ ఒకటి ఫారం చేయాలి. దానికి ఎవరో ప్రెసిడెంట్ ఒక ఆయన ఉంటారు, మనం అందరం దాంట్లో మెంబర్లు అవ్వాలి. ఇవాళ వారానికి ఒకసారి కలుసుకుంటూ ఉంటాం. వాడు ఎవరో డెక్కన్ క్రానికల్ వాడో ఏదో ఈ బ్రహ్మగారి మీద ఓ జోక్ ఒకటి వేస్తాడు. అప్పుడు మనందరం వెళ్ళి అక్కడ డౌన్ 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 కొడుతూ ఉంటారు. ఇది ఒక కార్యక్రమం, ఇది చేస్తుంది. ఇదంతా సంసారం. ఎక్కడ కొడుకుంటాడు, అది ఏవేవో సమస్యలు. బొడ్డు నుంచి పద్మం పుట్టింది, దాని మీద బోల్డ్ జోకులు ఉన్నాయి. లిటరల్గా తీసేసుకుంటే అసలు తత్వాన్ని చెప్పడం కష్టమైపోతూ ఉంటుంది. కాబట్టి ఇదంతా పురాణ వాంగ్మయం. హైరణ్యగర్భీయులు పతంజలి మహర్షి ఈ యోగ దర్శనం అనే శాస్త్రాన్ని ప్రతిపాదిస్తూ ఈశ్వరుడు పురుష విశేష ఈశ్వర ఆయన హిరణ్యగర్భుడు, ఆయనే యోగ దర్శనాన్ని మానవాళికి అందించినాడు అని అలా వర్ణిస్తారు. ఏకేశ్వరవాదులు అనేక ఈశ్వరులను అంగీకరించారు. సో ఆ హిరణ్య గర్భుడికి ప్రాణ అని పేరు వైదిక వాంగ్మయంలో. అలాంటి పేరు కూడా ఉందని మీకు ఈ పురాణ వాంగ్మయం వాళ్ళకి తెలియదు. పౌరాణికులు అని ఉంటారు, వాళ్ళకేమీ తెలియదు, ఈ విషయాలు కూడా తెలియవు వాళ్ళకి. వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం ఏవో రామ రామో రామ అంటూ అజహ గజహ ఇలాంటి కొంత సంస్కృతం కొద్దోపిసరం ఎంతో నేర్చుకుని ఏవో నాలుగు పురాణ శ్లోకాలు వేస్తూ పౌరాణికుడు అని సర్టిఫికేట్ ఒకటి తెచ్చుకొని వస్తాడు. వచ్చేసి టీవీల్లోనూ వాటిలోనూ జాయిన్ అయిపోయి ఏదేదో తెప్పిస్తూ ఉంటాడు, మాట ఊడిపడదు. దేర్ ఇస్ నథింగ్ బిహైండ్, కానీ ఏదో చెప్పే ప్రయత్నం. వేషం వేసుకుంటే అవన్నీ కవర్ చేసుకుంటే ఏదో పరక్షేపం చేస్తారు. ఆరంభంలో కొంచెం ఇబ్బంది పడతారు, తర్వాత అలవాటు అయిపోతుంది, కథలు చెప్పడానికి అలవాటు ఉంటుంది. సో సమాజం వాళ్ళనే అనుసరిస్తూ అదో రకంగా ఉంటుంది. ఇదంతా కూడా వ్యామోహం. సో ఏదో వ్యామోహం అంటే అదో రకంగా ఉంటుంది. దాని స్థాయిలో అది కూడా ఈశ్వరుని యొక్క అంటే అన్ని ఈశ్వరుని యొక్క రూపమైన అంగీకరించవచ్చు. అలా అయితే ఇంకా జ్ఞానము అజ్ఞానము దీని మధ్యన విభాగం లేకుండా అయిపోతుంది. వ్యవహారం స్థాయిలో లిటరల్గా తీసుకోవడంలో దోషాలు ఉంటాయి. ఫస్ట్ ఈ రకమైన విభాగాన్ని మహాత్ములు అందరూ కూడా ఖండించి పెట్టారు. ఎవరు స్పేర్ చేయలేదు దాన్ని, ఎందుకంటే చాలా మిస్లీడింగ్గా ఉంటుంది. సో ఇక్కడ ప్రాణ అంటే హిరణ్య గర్భ, ద ప్రైమార్డియల్ కాస్మిక్ పర్సన్, కాస్మిక్ పర్సన్
సమష్టి పురుష, పురుష సూక్తం ఉంది కదా, పురుష ఆయన, ఆయన నుంచి సకల ప్రాణులు పుట్టారు. అక్కడ భేదమే సత్యంగా వాళ్ళు స్వీకరిస్తారు. ఇక్కడ ఈయన ఏమంటున్నాడంటే, ఆ హిరణ్య గర్భుడు అనే వికల్పం ఉంది చూసారా, అది వైదిక కర్మకాండలో మీకు వస్తుంది, అది ఉపాసన కూడా వస్తుంది. అక్కడ ఆరంభమయ్యే వికల్పాలు, అది వికల్పమే, అది ఆత్మే, ఆత్మే హిరణ్య గర్భుడని వికల్పం. అయితే చాలా యోగ్యమైన వికల్పం ఉపాసనకి, దానికి చాలా బాగుంటుంది. అక్కడ మొదలు పెడితే ఇంకా ఎన్ని వికల్పాలు ఉన్నాయో చెప్పడం కష్టం. అనంతైశ్చ భావై, భావము అంటే రూపము, అనేక రూపాలుగా ఎండ్లెస్ వికల్పాలు. ఎందుకంటే మన హిందూ సమాజంలో చూడండి, నెలకో కొత్త కొత్త దేవుడు పుట్టుకొస్తూ ఉంటాడు. రోజు రోజు దేవుళ్ళు కొత్త కొత్త వాళ్ళందరూ పుట్టుకొస్తూ ఉంటారు. ఒకప్పుడు షిరిడి బాబా అసలు ఉండేది కాదు, ఇప్పుడు బాగా విస్తారంగా ప్రచారంలోకి వచ్చింది. రాముడు కొంచెం పాతబడ్డాడు, రాముడి యొక్క ఆ షేర్ తగ్గింది కొంత. రామాలయానికి వెళ్తున్నామంటే అది కొంత ఫ్యాషన్ కూడా కాదు, అది ఏమిటి ఇంకా రామాలయం ఏమిటండి పాత చింతగా పచ్చడిలాగా అని. సాయిబాబా గుడికి వెళ్తున్నామంటే కొంత బాగుంటుంది. మాలాంటి పుట్టుకెళ్ళు కూడా ప్రసంగం చెప్పేప్పుడు ఎక్కడ చెప్తున్నారంటే రామాలయంలో చెప్తున్నాడు ఓహోలాగా అంటారు. అదే సాయిబాబా గురించి, సాయిబాబా గురించి చెప్తున్నారా అని చాలా ఉత్సాహం ఉంది నిజంగా. ఒకసారి నేను దిల్షుక్ నగర్ సాయిబాబా గుళ్ళో వారం రోజులు పాఠం చెప్పాను కూడా. సో అదో ఒక ప్రతిష్ట, చాలామంది వస్తారు ఇదేది. సో కొత్త కొత్త దేవుళ్ళు పుట్టుకొస్తూ ఉంటారు. అలాగే ఇంకా ఈ మధ్యన ఇంకా ఏవో కొత్త కొత్త దేవుళ్ళు వస్తున్నారు. సో శివరాత్రి నాడు ఆత్మలింగాన్ని తీసేదంటే, ఆత్మలింగాన్ని తీసేదంటే వాడే శివుడు, తీసిన వాడే శివుడు కదా మరి అర్థం. ఆత్మలింగం అంటే తీసిన వాడే శివుడు, వాళ్ళు అలా పూజిస్తారు. దే వర్షిప్ లైక్ దాట్. సో భావ అనంతములైన భావాలతోటి నామరూపాలతోటి భేద బుద్ధితో పూజిస్తారు. అందరూ ఆత్మస్వరూపులే, అలా అలా తెలుసుకోరు. ఇది దేవుడు, మిగతావేమీ దేవుళ్ళు కాదు అని భేద బుద్ధితో పూజిస్తారు. సో భావైరేతై వికల్పిత. మీకు నేను మొన్న చెప్పాను ఒక శరణాగతి తత్వాన్ని గురించి ఆయన చెప్తో బాగా చెప్పారు. శరణాగతి గురించి చాలా బాగా చెప్పారు, కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ఇట్ దాంట్లో ఆయన భేద బుద్ధిని ప్రవేశపెట్టి పాడు చేసి పెట్టాడు. ఆయన భేద బుద్ధి ఎలా ప్రవేశపెట్టాడంటే దానికి సెంటిమెంట్ని ఒక దాన్ని పెట్టాడు. ఇప్పుడు స్త్రీకి ఒకే భర్త ఎందు ప్రేమను చూపిస్తుంది తప్ప మరొక పురుషుని పరపురుషుని ఎందు ప్రేమను చూపించదు కదా. అదేవిధంగా మనం ఒకే దేవుణ్ణి పూజించాలి కానీ దేవుళ్ళని మార్చకూడదు, ఆ ఒక్క దేవుడు విష్ణువే అని చెప్పాడు ఆయన. చూడండి ఎక్కడికి పెట్టాడో చూడండి. నాకు ఈ రకమైన సెంటిమెంట్ పెట్టేస్తే అది చాలా, నా ఉద్దేశంలో వాట్ హీ వాజ్ టెలింగ్ ఈజ్ చాలా అశ్లీలంగా మాట్లాడాడని నేను అనుకున్నాను, కానీ చాలామంది సపోర్ట్లు కొట్టి బాగా మాట్లాడాడని వాళ్ళు అనుకుంటున్నారు. ఏ ఏ లెవెల్కి కనెక్షన్ ఇచ్చాడో చూడండి, అది చాలా దుర్మార్గమైన కనెక్షన్, బాగులేదా కనెక్షన్. ఇది భేద బుద్ధి అంటే, ఒకవైపు చెప్పేది శరణాగతి తత్వం, మరోప్పుడు భేద బుద్ధి. ఈ వికల్పం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇలాగే ఉంటుందంటే అనేకములైన వికల్పాలు. ఆయన అంటున్న ఆ ఒక్క దేవుడు కూడా ఆత్మస్వరూపుడే, ఆత్మకంట భిన్నంగా దేవుడు లేనే లేడు. భావైరేతై వికల్పిత అంటే మరి ఈ ఇన్ని వికల్పాలు, వికల్పాలు ఎలా వస్తాయి? అజ్ఞానం నుంచి వస్తాయి. ఇప్పుడు త్రాడు అని తెలుసుకుంటే వికల్పాలు లేవు. త్రాడని తెలియకపోవడము ఆ జ్ఞానం నుంచే ఈ సర్పమా ధారయా ఇన్ని వికల్పాలు వచ్చాయి. అలాగే ఆత్మ అని తెలుసుకుంటే తనకంటే భిన్నంగా దేవుడు లేడే లేడు, ఇన్ని వికల్పాలు ఉండనే ఉండవు. కానీ ఆత్మస్వరూపంగా తెలుసుకోలేకపోబట్టే ఇన్ని వికల్పాలు వస్తున్నాయి. అయితే ఇది ఎవళ్ళ మాయ, ఈ అజ్ఞానము ఈ మోహము ఎవరిది? ఆత్మదేవుని యొక్క మాయయే. జనరల్గా నేను మోసపోతే ఇంకొక నన్ను మోసపుచ్చాడు అని ఉంటుంది వ్యవస్థ. మోసపుచ్చేవాడు వేరే ఉంటాడు, మోసపోయేవాడు వేరే ఉంటాడు కదా. సూపర్ఫిషియల్గా చూస్తే అలా అనిపిస్తుంది, కానీ మోసపుచ్చేవాడు వేరే ఉండడు. మానవుడు తనను తాను మోసపుచ్చుకుంటాడు. ఇప్పుడు లాటరీ టికెట్ కొని నేను మోసపోయాను అని మీరు అన్నారనుకోండి, ఎవడు మోసం చేశాడు? అదిగో ఆ కంపెనీ వాడు మోసం చేశాడు. వాడు మోసం చేశాడా లేక మిమ్మల్ని మీరే మోసం చేసుకున్నారా? మనం అర్థం చేసుకుంటే తెలుస్తుంది. పూర్వం ప్యాట్నీ వెళ్ళి రోడ్డు మీద
పెద్ద అడ్వర్టైజ్మెంట్ ఉంది, ఇది మ్యాగ్జీమా అనే ఫైనాన్స్ కంపెనీ, దాని పేరు ఇప్పుడు లేదు, అది ఇప్పుడు ఎత్తేశారు. ఆ శాలివాహన బిల్డింగ్లో ఉంది మ్యాగ్జీమా, దాని పేరు ఎలా పెట్టాడు చూడండి. మ్యాథమెటిక్స్లో మ్యాగ్జిమా అనే మినిమాను చాప్టర్ ఉండేది, దాని నుంచి పట్టుకొచ్చాడు మ్యాగ్జీవా. అది ఎంతో తెలిసినా 30% ఇంట్రెస్ట్ ఇస్తాడు. అవును, వాడు ఆ ఫస్ట్ నెల ఇంట్రెస్టే ఇస్తాడు మీకు, ఇంకా తర్వాత ఇంట్రెస్ట్ ఉండదు, అసలు ఉండదు. 30 కర్మ మీరు గట్టిగా తలబడితే 40 కూడా ఇస్తాడు, ఎందుకంటే వాడు ఇచ్చేదే. వీడు 100,000 అక్కడ పెట్టి ఆ 100,000 మీద వచ్చే ఇంట్రెస్ట్ ఎంత? 3,000. 3,000 కమిషన్ ఇంకో 2,000, 5,000 కూర్చుని అబ్బా ఎంత లాభం ఇది, నిజంగా యాక్సీ వాడు వీడి 5,000 అకౌంట్లు వస్తాడు. వాడు 100,000 కూర్చుని వాళ్ళు ఇచ్చేస్తాం. ఆ తర్వాత ఏమైపోయిందంటే ఈ అడ్వర్టైజ్మెంట్ అన్ని డిస్మాంటిల్ అయిపోయాయి వన్ ఫైన్ మార్నింగ్. ఇట్ ఈజ్ నాట్ దే. ఓ మిత్రుడు దాంట్లోకి వెళ్తానని చెప్తే నేను వద్దని చెప్పాను. అదేమిటో ఆయన మ్యాక్సిమం ఇస్తున్నాడు అంచేతనే వద్దని చెప్పాను. వాడు మ్యాక్సిమం ఇస్తున్నాడు కనుకనే వద్దు, అలా వర్కౌట్ కాదు. అది కాదు, వాడు దాన్ని లారీ ఫైనాన్స్లో పెట్టి సంపాదిస్తాడు. వాడు అలాగే చెప్తాడు, లారీ ఫైనాన్స్లోకి వెళ్ళాడంటే అది ఫెయిల్ అయిపోవడం ఖాయం. ముందు చాలా ఎక్కువ వస్తుంది, తర్వాత ఫెయిల్ అయ్యి ఆ హింసలో కూడా పోతుంది. ఆ ఫైనాన్స్ అది సరే ఇది కాదు, అలాంటి దాంట్లోకి వెళ్ళకూడదు, అంత దురాశ పనికిరాదు, వద్దని చెప్పాను. ఎన్నాడు కాదు. తర్వాత నేను మోసపో, వాడు మోసం చేశాడు నన్ను. వాడే మోసం చేయలేదు, మళ్ళీ మనమే మోసం చేశాం. ఊరికే మనకు సంతృప్తి, ఎదరవాడు మోసం చేశాడు నేను మోసం చేయబడ్డాను, ఇదో సంతృప్తి అంటే. కాబట్టి ఎవడూ మనల్ని భయపెట్టడం, మనని మనమే భయపెట్టుకుంటాం. మన ఎవడో అవమానించడు, మన మనమే అవమానించుకుంటాం. మన ఎవడో ఉద్ధరించడు, మన మనమే ఉద్ధరించుకుంటాం. ఆత్మనాత్మానం ఉద్ధరే మాయేషా తస్య దేవస్య, ఆత్మదేవుని యొక్క మాయ. మరి ఆత్మదేవుని యొక్క మాయ అయితే మరొకళ్ళు ఎవరిలో మోసపోవాలి? మరొకడు ఏం కాదు, ఆత్మదేవుడే మోసపోతున్నాడు. సో యయా సమ్మోహిత స్వయం, ఏ అజ్ఞానం చేతను ఏ మాయ చేతను స్వయం ఆత్మా సమ్మోహిత, రెండోది ఉంటే కదా అసలు అని సిద్ధాంతం. సో ఇన్ని అనంతములైన భావములతోటి ప్రాణంతో మొదలుపెట్టి వీళ్ళు వికల్పాలు చేసుకుంటున్నారు. పోనీ వికల్పం చేసుకుంటే నీ సొమ్ము ఏం పోయిందా అంటే అదేం కాదు సమస్య, సంసార లక్షణ. అది సంసారం అయిపోతుందండి, పెద్ద సంసారం అయి కూర్చుంటుంది. మీకు ఒక ఆయన ఇంటికి వెళ్ళాను నేను, వాళ్ళ అమ్మాయికి మనస్సు కొంత కొంత దెబ్బతింది, ఏదో సంస్కిజోఫ్రీనిక్ పారానాయిడ్ లక్షణాలు ఉన్నాయి, ఏం చేస్తాం రోగ లక్షణాలు ఉంటాయి. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ద్వారబంధం ఉంటుంది, గడప ఉంటుంది, గడప మీద గుర్రపు నాడ కొట్టుంది, గుర్రపు నాడ అని ఫిక్స్ చేసింది. ముందు నాకు నేను గమనించలేదు, తర్వాత గమనించాను. గమనించి సాధారణంగా ఈ చెక్క విరిగిపోయినప్పుడు అది అతికి పెట్టి ఉంచడం కోసం ఒక స్ట్రిప్, మెటాలిక్ స్ట్రిప్ ఫిక్స్ చేస్తే అది గట్టిగా పడి ఉంటుంది. అలా ఫిక్స్ చేశారేమో అనుకున్నాను నేను. అనుకునే ఈ స్ట్రిప్ ఇలా గుర్రపునాడాలా ఉండే ఏమిటండి అని అడిగాను, నాకు తెలియలేదు. తర్వాత తెలిసింది ఈ గుర్రపునాడ ఏమిటంటే భూత వైద్యం చేయించాను ఆయన. అమ్మాయికి భూత వైద్యం చేయించాను, భూత వైద్యం నోని పిలుచుకొచ్చాను. అమ్మాయికి స్కిజోఫ్రీనియా ఏదో ఉంది, అది ఏదో దెయ్యం పట్టిందనో ఏదో అలా అనుకుంటారు మన వాళ్ళు. దేవుడు పూనేడని, వెంకటేశ్వర స్వామి పూనకం, ఆంజనేయ స్వామి పూనకం, అది అది దైవానికి సంబంధించింది. దేవుడు కాకపోతే దేవుడి దెయ్యం అన్నీ కూడా సైకలాజికల్ ప్రాబ్లమ్సే. దీంట్లో వెంకటేశ్వర స్వామి అదే అలాగే ఉంటుంది, అన్ని సైకలాజికల్ ప్రాబ్లమ్ అందరికీ ఉన్నాయి, నాకు ఉన్నాయి మీకు ఉన్నాయి, కానీ దానికి దేవుడి పేరు పెడతారు అక్కడ కొంచెం ఇంటెన్స్గా ఉండడం చేత. సో అప్పుడు నేను ఆయన అడిగాను, ఏమండి మీరు నిత్యం రుద్ర నమ్మకం పారాయణ చేసి రుద్రుడికి అభిషేకం చేస్తూ ఉంటారు, చమకం పారాయణ చేస్తారు, పురుషోత్తం పారాయణ చేస్తారు కదా, ఏమిటండి వ్యామోహం అని అడిగాను. అడిగితే నన్ను ఏం చేయమంటావా, ఆపదలో ఉన్నాను, కష్టంలో ఉన్నాను, ఈ నమ్మకం చమకం రక్షించలేదు, అది రక్షిస్తుందేమో అని అది పట్టుకున్నాను అని చెప్పాడు. ఆఖరికి అది రక్షించలేదు, అది రక్షిస్తుందండి. అది ఎలా రక్షిస్తుంది? అది మాత్రం ఎలా రక్షిస్తుంది? ఇది కన్యాశుల్కంలో గురుజాడ అప్పారావు గారు దీని మీద ఆయన
దీన్ని పేల్చి పారేశాడు ఆయన. మీకు సన్యాసం చదివిన వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి ఈ వికల్పాలు, వాడు వికల్పం చేస్తే వికల్పము అంత హానికరమైంది అదే కానీ మరొకట్లేదు. అది నేను చెప్తున్న పాయింట్. సంసార లక్షణై, మీరు వికల్పం చేసుకుంటారు, ఈ వికల్పం చేసిన దాన్ని బట్టి మీరు అనుభవించేటువంటి ఒత్తిడి, మానసిక ఒత్తిడి, సంసార దుఃఖం, బంధం ఇంత అంటారు. అందులో ముఖ్యంగా ఒక మనిషి నాకు శత్రువు అని వీడు వికల్పం చేసుకుని ఎంత దుఃఖాన్ని అనుభవిస్తాడో, ఎంత ప్రెషర్ని సహిస్తాడో, అలాగే ఈ దేవుడు నాకు ఇది చేస్తాడనో, ఈ దెయ్యం ఇది నాకు చేస్తుందనో వీడు వికల్పం చేసుకుని దాని బరువు కింద ఏళ్ళకి సంవత్సరాల తరబడి నలిగిపోతూ మనుషులు బతుకుతారు. యు నో దాట్ ఇట్ ఈజ్ లైక్ దాట్. సంవత్సరాల తరబడి ఏదో వికల్పం చేస్తాడు. ఒక ఆయన కారులో వెళ్తుంటే యాక్సిడెంట్ అయింది, ఆయన బతికి బతకట్టాడు, ఆయన భార్య పోయింది అమెరికాలో. భార్య పోతే అక్కడ ఏదో క్రమేషన్ చేసి అది భస్మ తీసుకొచ్చి హృషికేష్ తీసుకొచ్చాడు, విచ్ ఇస్ ది నార్మల్ వే టు డూ, విచ్ ఇస్ ది నార్మల్ ఎక్స్పెక్టెడ్ వే. హృషికేష్లో నిమజ్జనం చేశాడు. ఆ పురోహితుడు ఉంటాడు కదా, ఆ నిమజ్జన మంత్రాలు చెప్పి ఊరుకోడు, అమెరికా నుంచి వచ్చాడు కదా. అమెరికా నుంచి వచ్చిన కస్టమర్ వేరే ఉంటాడు, ఇండియన్ కస్టమర్ వేరే. చూస్తే మనిషి మధ్య వయస్కుడు, భార్య పోయిందంటున్నాడు. ఎక్కడి నుంచి వచ్చారు? అమెరికా. మీ భార్య స్వర్గలోకానికి వెళ్లకుండా ఆటంకాలు వచ్చాయి అని చెప్పాడు ఆయన. చెప్తే ఏంటన్నాడు, యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలో వ్యాప్తన్ బిజినెస్ స్కూల్లో లెక్చరర్. ఏం లాభం, ఏం ఉపయోగం? నమ్మాడు. అంత ఉన్నత స్థానంలో ఉన్నవాడు సైన్స్ అది చదువుకున్నాడు. ఇప్పుడు ఎంబీఏ అది చదివాడంటే కొంత సైంటిఫిక్ టెంపర్ ఉండద్దు, నమ్మాడంతే. ఆ నమ్మి ఇంకా అప్పటి నుంచి ఆ సఫరింగ్లో ఉన్నాడు. అతను ఏదో చేస్తూ ఉంటాడు. ఒకసారి నా దగ్గరికి వచ్చాడు, నా క్లాస్కి వచ్చాడు, చాదస్తంగా నా వెంట తిరగడం ప్రారంభించాడు. ఏమిటా ఆయన సమస్య ఏమిటా అంటే ఇదేం చెప్పాడు. అప్పుడు నేను ఓపిక, నా టైం నాకు మాత్రం ఖాళీ ఎక్కడ, ఏవో బోళ్ళు క్లాసులో అవి ఉంటాయి, ఇవే చెప్తూ కూర్చుంటాను నాకు మాత్రం. కానీ నేను టైం తీసుకుని, ఎందుకంటే పాపం అతన్నికి ఆ బరువు తగ్గిద్దామని టైం తీసుకుని అతనితో నేను అరగంట గడిపి కాఫీ టైంలో దా కాఫీకి పోదాం రా అని అతన్ని పట్టుకెళ్ళి కాఫీ తీసుకురా కాఫీకి వెళ్ళొద్దామని, కాఫీ ఇక్కడ తాగి బదులు అక్కడికి వెళ్ళి అతనితో మాట్లాడడానికి టైం వస్తుంది కదా. వెళ్ళేప్పుడు 10 నిమిషాలు, వచ్చేప్పుడు 10 నిమిషాలు, అక్కడో 10 నిమిషాలు, అరగంట మాట్లాడచ్చు. అలాగ అతన్ని కాఫీకి పట్టుకుపోయి అతనితో మాట్లాడి, ఇలా ఉండదు రా, జీవగతి ఇలా ఉండదు, ఆయన ఎవడో నీకు పొరపాటు చెప్పాడు, నువ్వు వ్యామోహపడ్డావు, ఆయన డబ్బుల కోసం చెప్పుకుంటాడు, ఆయన డబ్బులు అడిగాడు అంటే అడిగాడు, మరి దాన్ని బట్టి ఏమని తెలిసిందని, ఆయన డబ్బులు అడిగాడు అంటే చెప్పింది మోసం అని తెలియలేదండి. అలా రాశారు అనుభూతి స్వరూపాచార్య టీకలో, అలా రాశారు యాజ్ఞా దర్శనాత్ వాడు డబ్బులు అడిగాడంటే బస్ కథం, వాడు చెప్పిన దాంట్లో సంథింగ్ ఈజ్ మిస్డే. వాడు డబ్బులు అడగకుండా చెప్పాడంటే మీరు ఆలోచించాలి. కానీ ఈ లాటరీ టికెట్ కొను అని మీ మీద ప్రేమతో నీకు ఇస్తున్నాను అని అన్నాడు అనుకోండి, ఓకే ఇయ్యంటే 10 రూపాయలు ఇవ్వన్నాడంటే ఇంకా ప్రేమ ఏమిటండి? అక్కడికే అది కల్తీ అంటే ఏం పోలేదు. సో అది అది నన్ను ఉద్ధరిస్తుంది, కానీ వాడిని ఉద్ధరించలేదు కదా. వాడిని ఉద్ధరించలేదని మీకన్నది డబ్బులు అడుగుతున్నాడు కదా. డబ్బులు అడుగుతున్నాడంటే అది వాడిని ఉద్ధరించలేని శాస్త్రం అయిపోయిందా లేదా? దాంతో ఇంక వీడు నిన్నే ఉద్ధరిస్తాడు. నేను కొంచెం నిర్మోహమాటంగా మాట్లాడారు ఏమనుకోకండి. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. ఇప్పుడు ఇన్సూరెన్స్ కట్టమని నా వెంటబడిపోతున్నాడండి, అదేదో వాడే అనుభవించు కదా. అంటే అది వాళ్ళు ఉద్ధరించలేదు కదా, అది వాళ్ళు వాడే ఉచ్చేసుకోవచ్చు కదా. ఆ గొప్ప అంతా వాడే తీసేసుకోవచ్చు కదా. నాబట్టి నిలిపి పడుతున్నట్టు. ఎనీవే అదో వికల్పం. ఇలాగ సంసార లక్షణ ఇది నేను ఒక పాయింట్ కొంచెం స్ట్రెచ్ చేశాను. ఏ వికల్పమైనా కూడా సంసారము, డోంట్ ఫర్గెట్ ఇట్. ఇప్పుడు శ్రీకృష్ణుడు గోపికలతో డ్యాన్స్ చేశాడు అని ఒక వికల్పం. ఆ వికల్పం పెట్టిన సంసారం ఇంత అంత సంసారం కాదు. అంచేతనే స్వామి వివేకానంద ఏమన్నాడంటే, గీతాకృష్ణుణ్ణి తెలుసుకోండి, రాధాకృష్ణుడికి కంగారు లేదని చెప్పాడు.
వీడు గీతాకృష్ణుడు దొరికిపోడు, రాధాకృష్ణుడు అంటాడు. రాధాకృష్ణుని ఎప్పుడైతే అంటాడో మ్యూజిక్ మ్యూజిక్ బంధం అవుతుంది. మ్యూజిక్ ఒక ఫ్రీడమ్ నుంచి ఎంజాయ్ చేయటం వేరు, ఆ మ్యూజిక్ బంధం కింద మారిపోతుంది. ఇట్ బికమ్స్ ఏ ప్రొఫెషన్. అంటే బంధం అయిందా లేదండి? ఏమంటే డ్యాన్స్ అనదర్ బంధ. తర్వాత శ్రీకృష్ణుడికి నైవేద్యాలు, ఈ డయాబెటీస్ అయి కూర్చుంటాడు. ఈ వికల్పాలన్నింటిలోనూ పడి అక్కడితో అయితే పర్లేదు, అది ఇంకా కొంచెం ముందుకు సాగుతుంది. ఇట్ గోస్ ఫర్దర్ అండ్ ఫర్దర్ అండ్ దెన్ అల్టిమేట్గా శ్రీకృష్ణుడు చెప్పిన తత్వం వాడి జోలికి రాదు, వాడు దాని జోలికి వెళ్లకుండా దూరంగా ఉంటుంది. చూడండి, ఈవెన్ ఏ రిలీజియస్ కాన్సెప్ట్ కెన్ బైండ్ యూ అయిట్. దాంట్లో కూడా బోలు సంసారం ఉంటుంది. నేను కొంచెం నిర్మోహమాటంగా మాట్లాడేస్తున్నాను, ఏమనుకోకండి. అంటే అంతఃకరణ శుద్ధి కోసం ఉపాసన చేస్తే దానికి అన్వయించదు. అంతఃకరణ శుద్ధమే ప్రయోజనం అవసరం. ఇది ది ప్రైమరీ గోల్ ఆఫ్ ఎవరీ సాధక. కానీ సంసార లక్షణై వికల్పం. దేవుడన్న సందర్భ ప్రాణంతో మొదలుపెట్టారు, అందుకోసం నేను ఇలాంటి దృష్టాంతాలు చెప్పాను. ఈ సంసార లక్షణములైనటువంటి వికల్పాలు ఎప్పుడైతే ఉన్నాయో వీటిలో బంధింపబడుతూ మానవుడు ఉంటాడు. ఇది ఎలా జరుగుతోంది అని ప్రశ్న, దానికి ఈ శ్లోకం సమాధానం. ఉచ్యతే శృణు, చెప్తున్నాను విను. ఎందుకు అలా అన్నాను ఎందుకండి? ఇప్పుడు నేను చెప్తూనే ఉన్నాను, మీరు వింటూనే ఉన్నారు కదా. మళ్ళీ చెప్తున్నాను విను అన్నాను ఎందుకంటే ఏకాగ్రతతో విను, మనస్సును ఇక్కడ పెట్టి విను. ఎందుకంటే చెప్తున్నదంతా బాగానే చెప్తున్నాను, ఈ పాయింట్ పట్టుకోవడం మర్చిపోవద్దు అని అభిప్రాయం ఆయన భాష్యకారులు. శృణు అని అంటే ప్రేమతో చెప్తున్నారు, అంతకంటే ఏం కాదు. ఏమిటి? మాయా ఏషా తస్య ఆత్మనోదేవస్య, ఆ ఆత్మదేవుని యొక్క మాయా. ఇదంతా కూడా, ఈ వికల్పాలన్నీ కూడా ఆత్మదేవుని యొక్క మాయా. వికల్పాలన్నీ కూడా ఆత్మదేవుని మాయా. సో ఓ మహాత్ముడు ఏమన్నాడంటే, ఏమంటే మాయా అంటున్నారు, మాకు మాయ అంటే ఏమిటో తెలియట్లేదు. ఎవేవో డెఫినేషన్స్, పెద్ద పెద్ద డెఫినేషన్స్ చెప్తున్నారు. స్వాత్యంతాభావ అధిష్టానే భాసమానత్వం మిథ్యాత్వం అని ఇలాగ మిథ్యాన్న మాయా అన్నా ఒకటే. మాకు అర్థం కావట్లేదు మాయ అంటే ఏమిటని అడిగారు మహాత్ముని. ఆయన ఏమన్నారంటే మన ఏవ మాయా అని చెప్పారు. ఇప్పుడు అర్థం అవుతుంది. ఇప్పుడు ఇంకొక అర్థం లేదు, నీ మనస్సే మాయా. ఎందుకంటే ఏమంటే మనస్సే మాయ ఏమిటి? ఇప్పుడు భార్య, భర్త, తల్లి, తండ్రి, కొడుకు, నా ఇల్లు, నా వాకిలి, నా డబ్బు, నా భోగాలు, నేను, నా వంశం, నా గోత్రం, నా కులం, నా మతం, నా ప్రాంతం, ప్రాంతీయవాదం, తర్వాత నేషనల్ అంటే ఫెనటికల్ నేషనాలిటీ, ఇవన్నీ కూడా మైండ్ క్రియేట్ చేసిన మాయ తప్ప ఇంకా ఏమీ లేదు. తర్వాత భూత సృష్టి ఉన్నది, భూత సృష్టి, ఎంటైర్ భూత సృష్టి, ఎంటైర్ భౌతిక సృష్టి కేవలము మనస్సునందు మాత్రమే కలదు. మాయ అంటే చెప్తున్నాను, మన ఏవ మాయా. మనస్సు కంటే ఇంకా మాయా ఏమీ లేనేలేదు. ఏమంటే దీన్ని ఎలా తెలుసుకోవడం? నేను ఇప్పుడు మన ఏవ మాయా అని పాఠం చెప్పేశాను. నేను దీన్ని ఎలా తెలుసుకోవటం, నేను మీకు ఒక ఫార్ములా చెప్తాను, చెప్పేసి ఇంకా క్లాస్ ముగిస్తాను. అది మీరు పట్టుకుంటే మీకు మన ఏవ మాయా అన్న సంగతి తెలుసుకోవడం. ఇప్పుడు దేహము ఉన్నది, ఏమంటే దేహం దగ్గరికి వచ్చే మళ్ళీ స్క్వేర్ వన్. ఈ దేహము వాట్ ఈజ్ ఇట్, వాట్ ఈజ్ ది బాడీ? దేహం అంటే ఏమిటి మీరు ఆలోచించండి. దేహము అంటే ఇట్ ఈజ్ ఎన్ అబ్స్ట్రాక్షన్ ఇన్ ది మైండ్, ఇట్ ఈజ్ ఎన్ ఐడియా ఇన్ ది మైండ్. మైండ్లో ఒక ఐడియా తప్ప మరేమీ కాదు. మీరు మైండ్ లింక్ తీసేస్తే, మీరు సరే ఎనస్థీషియా ఇచ్చేసి మైండ్ లింక్ తీసేస్తే ఆ దేహాన్ని రంపం పెట్టి కోసేసినా మీరు మాట్లాడరు. కాబట్టి బాడీ ఈజ్ నథింగ్ బట్ అన్ అబ్స్ట్రాక్షన్ ఆర్ అన్ ఐడియా ఇన్ ది మైండ్. కాబట్టి మీరు
ఈ సత్యాన్ని దేహాన్ని సాక్షిగా దర్శిస్తూ ఈ దేహము అంటే ఇది నేను, ఇది మజ్జా మాంసములు, ఇది ఫిజికల్ ఎంటిటీ, 80 కేజీలు 70 కేజీలు బరువు, ఇదేమో బ్రాహ్మణ దేహము, ఇది క్షత్రియ దేహము, ఇది తెలంగాణ దేహము, ఇది పంజాబ్ దేహము, ఆంధ్ర దేహము, ఇదేమో కౌండిన్యస గోత్ర దేహము, ఇది రాహువు చేత రాహువు కేతువులతో నడుస్తున్న దేహము, ఇది 70 ఏళ్ల దేహము, 60 ఏళ్ల దేహము, ఈ పిచ్చంతా వదిలిపెట్టి ఇట్ ఈజ్ ఎన్ ఐడియా క్రియేటెడ్ బై ఎన్ ఇగ్నరెంట్ మైండ్, ఇట్స్ ఎన్ అబ్స్ట్రాక్షన్ ఇన్ ది మైండ్. ఈ దేహము నేను కాను, దేహధర్మాలు నేను కాను, నాది కావు. మీరు దీని మీద వర్కౌట్ చేయండి, వర్కౌట్ చేసి ఆ సత్యాన్ని గుర్తించండి. మీకు వెంటనే ఒక సత్యం అనుభవానికి వస్తుంది. ఏమిటంటే ఈ భూత భౌతిక సృష్టి అంతా మనస్సు యొక్క కల్పన తప్ప మరేమీ కాదు అనే సత్యాన్ని మీరు వెంటనే మీకు అనుభవానికి వస్తుంది. ఇట్ ఈస్ దట్ క్లియర్ అండ్ దట్ స్ట్రైట్ ఫార్వర్డ్. ఇట్ ఈస్ లైక్ దట్. దేహం ఎప్పుడైతే మాయ మనస్సు యొక్క కల్పన అయిందో, ఇంకా దేహాన్ని బట్టి వచ్చిన కల్పన అంతా కూడా మనస్సు యొక్క కల్పనే. దేహాన్ని బట్టి జగత్తు యొక్క కల్పన వచ్చింది, జగత్తుని బట్టి దేహం యొక్క కల్పన వచ్చింది, పరస్పరము కలిసి ఉంటాయి అలాగా. ఇదంతా కూడా మనస్సు యొక్క కల్పన. మనస్సు చెలించినప్పుడు ఇవి ఉన్నాయి, మనస్సు చలనం ఆగిపోతే ఇవి లేవు. ఓ మహాత్ముడు చెప్తూ ఉండేవారు, వేకింగ్ స్టేట్లోనే నిద్రావస్థలాగా ఉండనే ఉంది, వేకింగ్ స్టేట్లో ఇప్పుడు నేను ఎలా కూర్చుని మనస్సు నిశ్చలమైపోతే, అసలు కదలిక ఏమాత్రం లేకుండా మనస్సు పూర్తిగా విలీనమైపోతే దేర్ ఈజ్ నో వేకింగ్ స్టేట్ ఎనీమోర్. లేదంటే జాగ్రత్త అవస్థే లేదు. దీనివంటి మీకు ఏం తెలిసింది, మొత్తం జాగ్రత్త అవస్థ అంతా కూడా మనస్సే క్రియేట్ చేస్తోంది. మరి మాయ వల్ల పుట్టిందన్నారు కదా, అవును. అంటే ఇప్పుడు మనస్సే మాయ, మాయయే మనస్సు. ఈ మాయా అనేది మళ్ళీ రేపు క్లాస్లో ఇంకొంచెం చూద్దాము. ఓం పూర్ణముద పూర్ణముదం పూర్ణ పూర్ణముద పూర్ణస్య పూర్ణమాద.